ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఆడవారికి చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే మరి ఏం చేయాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సహజంగా వయసు బాగా పైబడే కొద్దీ చర్మంలో ముడతలు రావటం మనం చూస్తూ ఉంటాం ఏదో డెబ్భై ఐదు ఎనభై దాటిన తర్వాత నుంచి కొంచెం ఫోల్డ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి యాభై ఏళ్ళకి అరవై సంవత్సరాలకే కొంతమందికి నలభై సంవత్సరాలకే కొంచెం ముడతలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది స్కిన్ ఫోల్డ్స్ ముఖంలో కానీ చేతుల భాగంలో కానీ ఇట్లాంటి చోట కానీ శరీరంలో ఇతర పొట్ట భాగాల్లో కానీ ఫోల్డ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ స్కిన్ ఫోల్డ్స్ వచ్చే కొద్దీ వయసు తక్కువైనా పెద్ద వయసు వారిలాగా కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని శరీర అవయవాలు లోపల కాస్త ముసలగైనా కానీ పైకి చర్మం ముసలుగా కాకపోతే కప్పు ఉంది కాబట్టి కవర్ చేసుకున్నట్టు అనమాట ఇప్పుడు చూడండి మన శరీరంలో ఎన్నో వంకలు ఉంటాయి కానీ ఆ వంకలన్నింటినీ మంచి చీర కట్టేసరికి ఎట్లా కనపడకుండా కవర్ చేసేసి మన లోపాలన్నింటిని మంచి ఆభరణాలు పెట్టుకుని చీరలు కట్టుకుని రెడీ అయితే చూడండి అవన్నీ ఇవి కవర్ చేసేస్తాయి అట్లాగే లోపలికి థైరాయిడ్ లోపం ఉన్నా కాస్త కిడ్నీలు గుండె లివర్ ఇట్లాంటివి కీళ్ళు కండాలు ఇట్లాంటివి ఏవి దెబ్బతిన్నా అవేం పైకి కనపడవు కొంచెం ఇబ్బందులు పడుతున్నావు మందులు పడినా కానీ మనిషికి పైకి చూసే రూపం చర్మం కాబట్టి ఆ స్కిన్ ఫోల్డ్స్ వచ్చినప్పుడు సైకలాజికల్గా చాలామంది నేను ముసలి లక్షణాలు వచ్చేస్తున్నాయి నేను ముసలైపోతున్నా నేను ముసలైపోతున్నాను ఇక నా పని అయిపోయింది ఇక ఈ జీవితం ఇంతేనా ఇట్లాంటి నిరుత్సాహపడే ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకని ఈ సైకలాజికల్గా స్కిన్ చూసుకోవటంలో కూడా మనిషి వీక్ అయిపోతాడు అందుకని జుట్టు తెల్ల కనపడింది అనుకోండి చాలామందికి సైకలాజికల్గా చాలా వీక్ అయిపోతారు ఓహో తెల్ల జుట్టు ఇక్కడ ఒంటి మీద తెల్ల జుట్టు నెత్తి మీద కనపడేసరికి ఓహో నేను ముసలోడిని అవుతున్నాను అనమాట నేను ముసలోడిని అవుతాను సైకలాజికల్గా మీరు ముసలు తన వల్ల మైండ్ ముసలికి వెళ్ళిపోతుంది మీకు అందుకని ముసలోడ కూడా నెత్తికి రంగు వేసుకుంటే నేను కొర్రా నేను కొర్రా అనుకుంటా అంటే చూడండి జుట్టు అట్లా నలుపుగా ఉండేసరికి ఆ ముసల్తనం లుక్ రానివ్వకుండా చేసేసరికి సైకలాజికల్గా అది ఒక బూస్టింగ్ అనమాట మీకు దాన్ని పట్టించి ఇప్పుడు నేను వేసుకోను కదా మా మాకే ఆ ఫీలింగ్స్ మేము అన్నమాట అందుకని మన మైండ్ని అట్లాంటి వాటిని కొన్ని చూసుకుని గమనించుకోవటంలో మనం స్ట్రాంగ్గా చేసుకోవచ్చు వాటిని పట్టించుకోకపోతే పట్టించుకునే వాళ్ళు వీక్ అయిపోతారు అనమాట అలాగే స్కిన్ ఫోల్డ్స్ వచ్చేవాళ్ళు ముడతలు పడేవాళ్ళకి పది ఇరవై ఏళ్ళు ఎక్కువగా కనిపిస్తారు వాళ్ళు దీనికంటే మానసికంగా చాలా వీక్ అయిపోతారు ఇక అందుకని అట్లాంటిది వచ్చేటట్టు స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువ చేస్తాయి స్త్రీలలోనే మగవారితో పోలిస్తే స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువ ఉంటాయండి మగవారికి తక్కువ ఉంటాయి ఆడవారికి ఎక్కువ ఉంటాయి మరి ఆడవారు చేసే తప్పు ఏమిటి మగవారు చేయింది ఏమిటి ఎవరమైనా తీసుకుంటే మగవాళ్ళల్లో యూరిన్కి వెళ్ళటానికి పెద్ద ప్రాబ్లం లేదు అందుకని ఎక్కడైనా వీళ్ళు నీళ్ళు తాగేస్తారు ఎక్కడైనా పోసేస్తారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు కానీ ఆడవారికి కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల ఇప్పుడు ఇప్పుడంటే స్కూల్స్లో కాలేజెస్లో కొంచెం టాయిలెట్లు ఉన్నాయి కానీ ఇంతకు ముందు కాలం నుంచి ఏమున్నాయండి పరం ఇంట్లో వెళితే సాయంకాలం ఇంటికి వెళ్ళటమే చాలామంది అలా ప్రయాణాల్లో ఎక్కడ పడ్డా చూడండి టాయిలెట్స్ ఏదో ఫారినర్స్ లాగా మనకి సదుపాయాలు ఎక్కడ పడితే అక్కడ బయటికి వెళ్లకుండా చక్క ఫెసిలిటీస్ అట్లా ప్రొవైడ్ చేసి ఉండవు అందుకని స్త్రీలకు కూడా బస్సు ప్రయాణాల్లో అసలు టాయిలెట్స్ ఉండవు పది గంటలైనా ఐదు గంటలైనా పదిహేను గంటలని పూర్వం రోజుల్లో అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అమ్మాయిలకు చేసేసారు ఉన్న ఇబ్బందులను బట్టి నీళ్ళు తాగకూడదు వాళ్ళు తాగరు వీళ్ళని తాగనివ్వరు పొలాలు పని చేసుకునేటప్పుడు కూలి పని చేసుకునేటప్పుడు గొడవలు లేదు ఎక్కడికక్కడ పొదల చెట్లు ఉంటాయి కాబట్టి ఇటు తాగటం అటు పోసుకోవటం శుభ్రంగా పని అయిపోయేది ఆ రోజుల్లో ఈ గొడవలు లేవు ఆ రోజుల్లో పోషకాహారం లోపం వల్ల వీళ్ళు సరిగ్గా తిండి చాలక సన్నగా అయిపోయి కొవ్వు లేక ముడుచుకుపోయి ముడతలు వచ్చాయి నలభై యాభై ఏళ్ళకే అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళగా ముసలి వాళ్ళ కనపడేవారని పూర్వం రోజుల్లో అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ ఈ రోజుల్లో అలాంటివి కాదు వాళ్ళ నీటి తాగేవారు ఆహారం లేక కొవ్వు సరిగా లేక వాళ్ళకి కండ లేక అట్లా ముడతలు పడిపోయేది స్కిన్ అనమాట కానీ వాళ్ళ సమస్య వాళ్ళది ఈ రోజుల్లో మనకు అన్నీ ఉండి ఇట్లాంటివి వస్తున్నాయంటే నీళ్లు త్రాగకపోవటం ప్రధానమైన కారణం అందుకని స్త్రీలు ముఖ్యంగా నీళ్లు బాగా తక్కువ తాగుతారు నేను ఇప్పుడు ఈ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల మందితో మాట్లాడి కలిసి ఉంటానండి ఇట్లాంటి విషయాల్లో కానీ ఎవరిని తీసుకున్న యావరేజ్న స్త్రీలు రెండు గ్లాసులు మూడు గ్లాసులు నాలుగు లోపు తాగుతున్నారండి ఇక టీచర్స్గా పనిచేసే వాళ్ళైతే ఒక్క గ్లాసు రెండు గ్లాసులు ఎక్కువ మంది తాగేది ప్రొద్దున ఇంట్లో వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి కానీ సాయంకాలం ఊరినికెళ్లరట వాళ్ళు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వీరికి వెళ్తారు వాళ్ళు అంతే డేలో ఈ నీళ్లు తక్కువ తాగే అలవాటు లీటర్ లోపు తాగేవాళ్లే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కనపడతారండి నేను అడిగినప్పుడు లీటర్ నర రెండు లీటర్లు తాగేవాళ్ళు ఒక పాతికి ముప్పై మంది ఉంటారండి వందలు తీసుకుంటే అందుకని బాడీలో నీటి అవసరం ఎక్కువ అందుకే అన్నీ నీటి సమక్షంలో జరుగుతుంటాయి జీవకార్యాలన్నీ నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం ఒక్క నీళ్లు సరిగా త్రాగనందువల్ల ఈ స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువ వచ్చేది ఈ స్త్రీలలో అంచేత ఈ నీళ్లు తక్కువ తాగినందువల్ల చర్మం లోపలి పొరలో ఉండే కొలాజన్ ఎలాస్టిన్ అనేవి రెండు సరిగా తయారిక ఆ ఎలాస్టిస్ ఎలాస్టిన్ అనే వాటి బ్యాండ్స్ నీళ్లు సరిగా తాగినందువల్ల తెగిపోతాయి ఎప్పుడైతే తెగిపోతాయో స్కిన్ అట్ట లోపలికి వెళుతుంది అందుకని అక్కడ ఫోల్డ్ వచ్చేస్తుంది ఆ ఒక మెష్ లాగా ఉంటుంది కొలాజన్ ఎలాస్టిసిన్ ఎలాస్టిన్ అనేది ఈ కొలాజన్ ఎలాస్టిన్ అనే బ్యాండ్స్ కట్ అవడానికి నీళ్లు సరిగా త్రాగపోవటం కారణం అందుకని ఎప్పుడైతే ఇది మెష్ లాంటిది కట్ అయిందో స్కిన్ అట్ట లోపలికి దిగుతుంది అక్కడ కట్ అయిన చోట అక్కడ ఫోల్డ్ వచ్చేస్తుంది అంచేత మెయిన్ డిసడ్వాంటేజ్ మీ అందానికి నీళ్లు తాగకపోవడం ఇంత హాని కలుగుతున్నాయని మీరు ఎప్పుడు ఊహించలా కానీ నీటిని మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి త్రాగండి నేను అందుకని నాలుగు లీటర్లు తాగండి నాలుగు లీటర్లతో ఐదు లీటర్లు తాగండి ఎప్పుడూ చెప్తుంటాను చాలామంది అసలు నేను ప్రచారం మొదలెట్టినప్పుడు చూస్తే ఎక్కడ నీళ్లు కనపడేవి కాదు నీళ్ల బాటిల్ కూడా ఉండేది కాదు మనిషికి ఇప్పుడు కనీసం ఇన్ని సంవత్సరాలు చెప్తున్నందుకు ఎక్కడైనా నీళ్ళ బాటిల్ పెట్టి జనాలు తాగటం అలవాటు పడ్డారు ఇప్పుడు కొంతమందైనా అని చెప్తా ఈ స్కిన్ ఫోల్డ్స్ రాకూడదు స్కిన్ ముడతలు పడకూడదు అంటే అది నీళ్ళ ఉపయోగం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు ఎప్పుడైనా ఐదారు వాంతులు పది మోషన్లు అవుతాయి లోపల నీరంతా డిహైడ్రేషన్ ద్వారా వెళ్ళిపోతుంది అప్పుడు మీరు చూడండి స్కిన్ ముడతలు పడిపోతుంది వెంటనే మీరు ఎక్కడ ఎక్కడ అక్కడ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎక్కడ మోషన్స్ వాంతులైనా వాళ్ళు డిహైడ్రేషన్ వచ్చి సెలైన్ పెట్టే స్టేజ్ వస్తుంది ఆ సెలైన్ పెట్టడానికి ముందు వాళ్ళ స్కిన్ చూసుకోండి డాక్టర్ కూడా ఎట్ట లాగినప్పుడు హెల్దీగా ఉన్న స్కిన్ టక్కన వెళ్ళిపోతుంది డిహైడ్రేషన్ ఉన్న సాగినప్పుడు అట్లా ఉండి వెనక్కి వెళ్ళదు అందుకని ఆ ఎలాస్టిసిటీ కోల్పోతుంది నీళ్లు లేకపోయేసరికి కుషనింగ్ ఉండదు అక్కడ అందుకని హార్డ్ అయిపోతుంది అందుకని ఫోల్డ్స్ వచ్చేసేస్తాయి అందుకని నీళ్ళొక్కట బాగా త్రాగండి అసలు స్త్రీలలో ఈ డిజడ్వాంటేజ్ అనేది మీరు పోగొట్టుకోవాలి దీనివల్ల అనేక సమస్యలు స్త్రీలకి మాడు నొప్పి తలనొప్పి ఎండలోకి వెళ్తే సన్ అలర్జీ బట్టలు తాగలన భాగాల్లో బట్టలు లేని భాగాలలో నల్లగా కలర్ మారిపోవటం ఇవన్నీ స్త్రీలకి ఎక్కువ రావటానికి కారణాలు వీళ్ళకి నీళ్లు తాగకపోవటము అంచేత మంచినీళ్ళని బాగా త్రాగడమ్మా నాలుగు లీటర్లు ఖర్చు లేకుండా లాభం మీకు వచ్చేస్తుంది దీంతోపాటు విటమిన్ ఈ ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కువ కావాలి ఇవి స్కిన్ ఫోల్డ్స్ రాకుండా భలే ప్రొటెక్ట్ చేస్తాయి ఈ ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్లో ముఖ్యమైంది ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనే కొవ్వు అనమాట ఈ కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటే బాగా మంచిది అంచతీ ఇవి సోయా బీన్స్ రాజ్మా గింజలు ఫ్లాక్ సీడ్స్ అవిసి గింజలు బాదం పప్పులు ఇలాంటి వాటిలో బాగా పుష్కలంగా అన్నమాట విటమిన్ ఈ మరియు ఒమేగా త్రీ అందుకే రాజ్మా గింజలు ఎప్పుడన్నా మీరు నానపెట్టేసి పన్నెండు గంటలు కూరలు వండుకోండి వాటిని స్పెషల్ కర్రీ అది భలే బాగుంటుంది కొద్దిగా మసాలా వేసుకుని అట్లా వండుకుంటే టమాటా జ్యూసులు అయిపోసి వండితే చాలా బాగుంటాయి అన్నమాట అలాంటి వారానికి ఒకసారి ఎప్పుడన్నా అట్లాంటివి వండుకోండి ఈ అవిస గింజలు అంటామే ఫ్లాక్ సీడ్స్ని ఇవి తినటానికి అట్లా బాగో జిగుటొస్తాయి అనమాట మనం పచ్చిగా తినాలన్నా ఉడికిపెట్టి తినాలన్నా వీటిని వేపిచ్చేసి కారపొడిలాగా కొట్టుకోండి ఆ కారొడి కాస్త ఎప్పుడన్నా భోజనాలు అప్పుడప్పుడు అట్ట నంచుకుంటూ ఉండండి ఈ ఒమేగా త్రీ మంచిగా వెళతాయి అనమాట ఈ అవిసి గింజల్లో చాలా బాగా న్యూట్రియంట్స్ ఉంటాయి దీంతోపాటు మీరు ఎప్పుడన్నా నేను నట్స్ ఫ్రూట్స్తో పాటు నట్స్ తినమంటా కదా బాదం పప్పులు ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి అనమాట వాళ్ళు నట్స్ కూడా తినొచ్చు కానీ అంత టేస్ట్ ఉండో అవి కొద్దిగా వాడుకోండి బాదం పప్పులు ఎక్కువ వాడుకోండి ఈ స్కిన్ ఫోల్డ్స్ అసలు రానివ్వనమాట ఇది లేని వాళ్ళు కొబ్బరి ఎక్కువ తినండి డబ్బులు ఇట్ట కొనుక్కోలేకపోతే బాదం పప్పులు లాంటివి కొబ్బరి ఎక్కువ తినండి మంచి ఫ్యాట్ ఉంటుంది ఈ ఆల్ఫా లెనోలిక్ యాసిడ్ ఇట్లాంటివి బాగుండి స్కిన్ అసలు కొబ్బరి తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట అలాంటిది రోజులో ఇట్లా ఆహారాలు మొలకలతో కానీ ఫ్రూట్స్తో కానీ ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ని మీరు తినే ప్రయత్నం చేయండి సోయాబీన్స్ కూడా నానబెట్టి పన్నెండు గంటలు ఉడకబెట్టి కూరల్లో వేసేస్తుండండి ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్లో మొట్టమొదటిది అల్ఫా లేనో లైక్ ఇది ఇది ఎక్కువ సోయాబీన్స్లో ఉంటుంది అనమాట ఇలాంటి మూడు నాలుగు రకాల నట్స్ బాగా వాడుకోండి నీళ్లు బాగా త్రాగండి విటమిన్ సి విటమిన్ ఏ ఉండే కొంచెం జామకాయలు తింటాం ఫ్రూట్ జ్యూస్ కొద్దిగా పుల్లటి జ్యూసులు ఇవ్వడన్నా క్యారెట్ జ్యూస్ లాంటి జ్యూసులు త్రాగండి ఈ విటమిన్ సి విటమిన్ ఏ ఉంటే కూడా స్కిన్ హెల్దీగా ఉంటుందన్నమాట స్కిన్ సెల్స్ మంచి గ్లోతో చాలా నిగ నెగలాడుతూ మంచిగా మెరుపు రావాలంటే కావాల్సింది విటమిన్ సి విటమిన్ ఏ ఇవి కొంచెం అందించండి చక్కగా స్కిన్ బాగుంటుంది కాస్త యాభై అరవై ఏళ్ళు కాదు డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా స్కిన్ ముడతలు పడకుండా మీరు మంచిగా ఉంచుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కాస్త ముందు నుంచి ఇట్టడు ఫౌండేషన్ వేయండి మంచి అలవాట్లు ఆహార నియమాలు మనం ఆచరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం